గారు సోషల్ మీడియా టీమ్ కి ఆయన మాకే సంబంధం లేదు అంటే కాదు ఇలాంటి సైన్యాన్ని ఇలాంటి అనుచరులని పెట్టుకుంటే రేపొత్తున ఆయనకు ఓట్లు పడే పరిస్థితి కూడా ఉండదు దీనికి ఆ నాయకులు కూడా సమాధానం చెప్పుకోవాలి వాళ్ళ సైన్యానికి ఇలాంటి ఆడవాళ్ళ మీద పిచ్చి పిచ్చి పూతలు కుయ్యకూడదు పిచ్చి పిచ్చి రాతలు రాయకూడదని ఆయన చెప్పాలి నాకు అర్థమైందండి మీరు సాక్షి మీడియా నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆ మాత్రం బాధ ఉంటుంది కానీ సాక్షి యాజమాన్యం కూడా సోషల్ మీడియాకి గట్టిగా ఎందుకంటే పెద్ద సంస్థ కదా పైగా సీఎం గారిది కదా ఆంధ్ర సీఎం గారిది కదా కొంచెం గట్టిగా సమాధానం చెప్పి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి కూతలు ఎవడన్న పెడితే ఒక్కొక్కడికి ఎలాగో రౌడీ రాజకీయం చేస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ని కాపాడతాలి కూడా ఆ పేర్లు కూడా నాకు కావాలి నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను తప్పించుకొని పారిపోయిన మాధవి లేదా ఎవడు చూసాడు నేను తప్పించుకొని వెళ్తుంటే ఏ బోగ్గాడు చూశాడు ఏ బోగ్గాడు బుక్ చేశాడు ఏ బోగ్ హోటల్లో బుక్ చేశారు వాళ్ళందరి పేర్లు నాకు కావాలి నేను అడుగుతున్నా పబ్లిక్ గా సోషల్ మీడియాలో మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అసలు గుడులు కూల్ చేసినందుకు అలాగే రాజ్యాంగం మనకు హక్కుల కంటే కూడా విధులు కేటాయించింది అని చెప్పాను దానికి ఇక్కడ ఎక్కడో కులాలు తీసుకొచ్చారు అంటే మా కులాలను మా నా కులం